హలో అండి, నా పేరు అర్జున్. అందరు అంటూ ఉంటారు మన రాత బ్రహ్మ రాస్తాడని, బ్రహ్మరాత ఎవరూ మార్చలేరని అంటారు. కానీ మనకి ఇది జరుగుతుంది, ఇది దక్కుతుంది అని బ్రహ్మ రాసి ఉంటే మనం మళ్ళీ దేవుడికి ఎందుకు అడుగుతాం నాకు ఇది కావాలి, ఇది జరగాలి అని? అంటే మన రాత మనమే రాసుకుంటున్నామా? వేధించే వాస్తవం ఎదని చేరితే భరించలేని బాధకి ఇష్టం లేని మందే సమాధానంగా మారుతుంది. తీసుకునే శ్వాస కూడా కష్టంగా ఉందంటే చేదు నిజాలు గుండెని గట్టిగా తాకేనంతం. నచ్చని జాబ్ చేయడం, ఈవినింగ్ రావడం, తాగడం, పడుకోవడం, ఇలా నాకు నచ్చని నన్ను నేను జీవిస్తున్నాను. ముందు రోజు లెటర్ చదువు, నువ్వెవరో నీకు తెలుస్తుంది.
హలో అర్జున్, నువ్వు చాలా మారిపోయావు, ముందులాగా లేవు. ఇలా ఎందుకు మారావో నీకైనా తెలుసా? థ్యాంక్స్. నేను చెప్పగానే ఆ లెటర్ చదివినందుకు. మార్పు అంటే ఏంటో తెలుసా నీకు? ఒక మనిషి మారాడంటే అది చెడు నుండి మంచిగా ఉండాలి. ఇప్పుడే ఆ మార్పుకి ఒక అర్థం ఉంటుంది. కానీ నువ్వు చాలా మంచివాడివి, అందరితో కలిసి నవ్వుతూ ఉండేవాడివి. కానీ ఇప్పుడు నీకు నీ లోకానికి సంబంధం లేనట్లు నేనెవరో తెలుసుకోవాలి అనుకుంటే నేను చెప్పని చోటికి రా. తెలుసు మీరు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందు ఉండేవారు. నేను నిన్ను మీ మేడ మీదను మీ పప్పితో ఆడుకుంటుండగా చూశాను. చూడగానే చాలా సరదా మనిషిలా అనిపించావు.
ఒకరోజు నువ్వు మీ మేడం మీద ఫోన్ మాట్లాడుతుండగా చూశాను. సడన్గా కిందకు వెళ్ళిపోయావు. మీ మమ్మీ చనిపోవడం అవన్నీ నాకు తెలుసు. ఆ రోజే నేను నిన్ను చివరిసారిగా చూశాను. మళ్ళీ నేను ఇక్కడ చూశాను. ముందరలా లేవు, చాలా కోపంగా ఉండేవాడివి. అందుకే నీ ముందుకు వచ్చి మాట్లాడడానికి భయం వేసి ఆ లెటర్ రాసి పెట్టింది నేనే. నిన్ను కలవడానికి వస్తుండగా దేవుడు నన్ను తన దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు. ఆవిడ లేరు అన్నది నిజం, ఆవిడ జ్ఞాపకాలు నీతో ఉన్నాయన్నది కూడా అంతే నిజం. లేని వారి జ్ఞాపకాలు తలుచుకుంటూ ఉన్నవారితో జ్ఞాపకాలు పంచుకోవడమే జీవితం. నేనే కాదు, మీ మదర్ కూడా నిన్ను చూసి బాధపడుతుంటారు. నువ్వు నీ కోసం కాకపోయినా నువ్వు బాగా ప్రేమించే, నిన్ను ప్రేమిస్తున్న మీ అమ్మ కోసం మారుతావని అనుకుంటున్నాను. శబ్దం చాలా ప్రమాదకరమైన అర్జున్, దాన్ని గెలవడానికి ఎంతో ధైర్యం కావాలి. గాయం తగిలే దేహం నీది కాకపోయినా నీ కళ్ళల్లో నీరు వస్తుందంటే వాళ్ళ ప్రాణం నీలో సకమై ఉందని అర్థం. వాళ్ళు నీతో లేకున్నా వాళ్ళ ప్రాణం నీతో ఉంటుందని తెలుసుకున్నప్పుడు జీవితంలో ఏదైనా సాధించగలవు. ఇలాంటి ఎందరికో ఈ చిత్రం అంకితం. ఈశ్వర్.